ఎందుమయ్యా ఇంతమంది జనాల ఇలాంటి ఆఫర్స్ ఇస్తే ఇంతమంది జనాలు ఎందుకుండరు? ఆఫర్స్ కాదు ఏం కాదు భయ్యా, ఆకలికి. ఇంతకీ ఇంతమంది ఎందుకు నిలబడ్డారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అడగంది అమ్మైనా బెటర్ అంటారు. మరి ఆంధ్రాలో అడగకపోయినా అన్న పెడతాడు భయ్యా. ఆంధ్రాలో అన్నదానాలు మొదలైపోతున్నాయి, అన్న క్యాంటీన్లు ప్రారంభమైపోయినాయి భయ్యా. అలా వేడి వేడి కేసరి, మంచి పచ్చడి, చిక్కటి సాంబారు, మంచి అన్నము చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మనమే ఇంత సంతోషంగా ఉన్నామంటే ఆకలితో వచ్చే నిరుపేదలు వాళ్ళ కడుపు నింపుతుంటే పార్టీ ఏదైనా కావచ్చు భయ్యా, నేను మాత్రం అన్నదానానికి ఫస్ట్ విలువిస్తాను. మనం ఉన్నప్పుడైతే మంచినీళ్ళు బట్టి మన పెద్దం అడిగింది, మంచిగా మినరల్ వాటర్ కూడా పట్టుకొని వెళ్తున్నారు హ్యాపీగా. ఇంకా వేడి వేడి కేసరి పచ్చడి అన్నము చిక్కటి సాంబార్ వేసుకొని కమ్మని పెరిగేసుకొని వాళ్ళు తింటుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా. నేను మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆకలికే విలువిస్తాను భయ్యా. కారుగోను బంగ్లాగోను నగలగోను చాలు అని మనసు తృప్తిపడేది భోజనం దగ్గరే కదా. చాలామంది కామెంట్ చేశారు భయ్యా అన్నా క్యాంటీన్లు సిరీసెస్ చేయమని. చేద్దాం భయ్యా, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో ఖచ్చితంగా చేద్దాము. ఓకే, మీరైతే లైక్ చేయండి. నేనైతే తినలేదు భయ్యా, ఎందుకో తెలుసా, మనం తినే ముద్దలు మిగిలినాయి అనుకో, ఇట్లాంటి వాళ్ళకి మిగిలిద్దిగా. అన్నదాత సుఖీభవ, అందరం బాగుండాలి భయ్యా.